యెషయా గ్రంథము 45వ అధ్యాయము. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను, ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇస్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే. యెహోవా అను నేనే వీటినన్నిటినీ కలుగజేయువాడను. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము, భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దాని కలుగజేసియున్నాను. మంటికొండ పెంకులలో ఒక పెంకాయి ఉండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గూర్చి నన్నడుగుదురా? నా కుమారులను గూర్చియు, నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా. భూమిని కలుగజేసిన వాడను నేనే, దానిమీదనున్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీయూ సరళము చేసెదను. అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన శబాయియులును నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదురు, సంకెళ్లు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడునూ లేడు, ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు అని చెప్పుచూ నీకు విన్నపము చేసెదరు. ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొని దేవుడువైయున్నావు. విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైరి, వారందరూ విస్మయము పొందియున్నారు. ఒకడునూ మిగులకుండా అందరూ కలవరపడుదురు. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందియున్నది. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాని స్థిరపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. అంధకార దేశములోని మరుగైన చోటున నేను మాటలాడలేదు, మాయాస్వరూపుడైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేయవాడను అగు యెహోవాను నేనే. కూడి రండి, జనములలో తప్పించుకొనిన వారులారా దగ్గరకు వచ్చి కూడుకొనడి. తమ కొయ్య విగ్రహమును మోయిచు రక్షింపలేని దేవతకు మొరపెట్టు వారికి తెలివిలేదు. మీ ప్రమాణ వాక్యములు
నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే గదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడునగు దేవుడును, రక్షించువాడును నేనే. నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. ఊదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయుననియు నేను నా పేరట ప్రమాణం చేసియున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుష్యులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవాయందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు.